ఆ జిల్లాలో హస్తం నేతల టికెట్స్ లొల్లి రాజకీయ వేడిని రాజేస్తోందా? ఒక్కో సీటుకు ఇద్దరు ముగ్గురు నేతలు రేసులో ఉండడంతో పోటీ పెరిగిందా? కొందరు నేతలు పక్క సీట్లపై ఖర్చు వేస్తుండడం స్థానిక నేతలకు కంటగింపుగా మారిందా? ఇంకొందరు ఒకే కుటుంబంలోని ముగ్గురికి మూడు సీట్లు డిమాండ్ చేస్తున్నారా? ఆ జిల్లా కాంగ్రెస్ నేతల టికెట్ రేస్ రాష్ట్ర కాంగ్రెస్ లోనూ సెగలు పుట్టిస్తోందా? ఇంతకీ ఏదా జిల్లా? ఆ జిల్లాలో పక్క సీట్లపై ఖర్చు వేస్తున్న నేతల కహానీలోని ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లో సీట్ల లొల్లి మొదలైందా? ఒక్కో సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండడం సమస్యగా మారిందా? కొందరు నేతలు పక్క సీట్లపై ఖర్చు వేస్తుండడం గొడవలకు దారితీస్తోందా? కొండా సురేఖ డిమాండ్ చేస్తున్న ఈ మూడు సీట్లేవి? ఇక ఎవరెవరు ఏ సీట్లను ఆశిస్తున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు మంచు కాకరింపుతున్నాయి. నేతల టికెట్ల పాలిటిక్స్ తో పెరిగిన హీట్ జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర పార్టీని తాకుతుందట. జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సెగ్మెంట్స్ లో ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ రేస్ లో ఉన్నారు. ఇది కాంగ్రెస్ స్ట్రెంత్ అని హస్తం నేతలు చెప్పుకుంటున్న టికెట్ల కేటాయింపు నాటికి మరింత వర్గపోరుకు దారితీసే ప్రమాదం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయి, ఎక్కడ ఎవరు టికెట్ రేసులో ఉన్నారో అనే అంశాల్లోకి వెళ్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన ఇందిర ఈసారి కూడా టికెట్ రేసులో ఉన్నారు. కానీ అక్కడ ఆమెతో పాటు దొమ్మేటి సాంబయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక నర్సంపేట సెగ్మెంట్ లో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికే టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మహబూబాబాద్ లో బెల్లయ్య నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కొడుకు పోరిక సాయిరాం శంకర్, మురళీ నాయకులు కూడా టికెట్ రేసులో ఉన్నారు. వరంగల్ వెస్ట్ లో డిసిసి అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ కూడా టికెట్ రేసులో నిలిచారు. వరంగల్ ఈస్ట్ లో అభ్యర్థిగా ఉన్న కొండ సురేఖ తమ కుటుంబానికి మూడు సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు వరంగల్ ఈస్ట్ భర్త కొండా మురళికి పరకాల టికెట్, కూతురు సుష్మితా పటేల్ కు భూపాలపల్లి టికెట్ అడుగుతున్నారు కొండ సురేఖ. కానీ పరకాలలో ఇనగాల వెంకట్రామరెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఇక భూపాలపల్లిలో టీఆర్ఎస్ నుంచి చేరిన గన్రా సత్యనారాయణ కు టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్ హామీ ఇచ్చారని సమాచారం. అదే జరిగితే తన కూతురికి పాలకుర్తి టికెట్ ఇచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు పై పోటీ చేస్తుందని కొండ సురేఖ అంటున్నారు. గత ఎన్నికల్లో పాలకుర్తిలో పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి ఈసారి సీటు మారాలని చూస్తున్నారట. అందుకే ఆయన జనగాం, వరంగల్ వెస్ట్లపై ఖర్చు వేసుంచారు. జనగాంలో పొన్నాల లక్ష్మయ్యకు కాకుండా జంగా రాఘవరెడ్డికి టికెట్ దక్కే ఛాన్స్ లేదు. దీంతో ఆయన వరంగల్ వెస్ట్పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. జనగామ సీట్ కోసం కొమ్మూరి ప్రతాపరెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డిలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ములుగులో ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేశాయంటున్నారు. అయితే భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య మాత్రం ములుగు నుంచి తిరిగి టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇటు డోర్నకల్లో టికెట్ కోసం రామచంద్ర నాయక్, నెహ్రూ నాయకులు పోటీ పడుతున్నారు. మొత్తమీద ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరికి వారు టికెట్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. పనిలో పనిగా కొందరు పక్క నియోజకవర్గాల టికెట్లు ఎగరేసుకుపోయేందుకు ప్రయత్నిస్తుండటంతో పార్టీలో లొల్లి మొదలైందట. మరి అధిష్టానం ఎవరెవరిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.